ఐపీఎల్ స్పాన్సర్గా టాటా గ్రూప్. వివరాల్లోకి వెళ్తే గత కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్న వివో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. ఇప్పుడు వివో స్థానంలో టాటా గ్రూప్ ఎంపికైంది. మంగళవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో టైటిల్ స్పాన్సర్స్పై కూడా చర్చ జరిగింది. ఈ మేరకు ఐపీఎల్ టైటిల్ కొత్త స్పాన్సర్స్గా టాటా గ్రూప్ ఎంపికైందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ధృవీకరించారు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచే టాటా గ్రూప్ సంస్థ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశం అనంతరం మాట్లాడిన బ్రిజేష్ పటేల్, అవును, వివో స్థానంలో టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్స్గా వ్యవహరిస్తుందని, ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 లీగ్ నుంచే ఈ ఒప్పందం అమలు కానుంది అని చెప్పుకొచ్చారు. కాగా 2018 నుండి 2022 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్గా ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ వివోతో బీసీసీఐతో రూపాయి 2200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2020 సీజన్ సమయంలో గాల్వాన్ లోయలో భారత్ చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా ఆ ఏడాది వివోను స్పాన్సర్గా తప్పించారు. దీని స్థానంలో డ్రీమ్ 11 స్పాన్సర్గా వ్యవహరించింది. కానీ మరుసటి సీజన్లో వివోనే మళ్ళీ స్పాన్సర్గా కొనసాగింది. అయితే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివోతో ఇంకో సీజన్కు స్పాన్సర్గా కొనసాగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా స్థానంలో టాటా గ్రూప్ వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.